కాదా కాదా అనే ప్రజలు నిర్ణయిస్తారు. ఎప్పుడు సమయం సందర్భం కూడా లేకుండా బలరాజు గారు అదే సమయంలో ఆపర్చునిటీ ఇస్తాం మాట్లాడారు. ఏదో ఒక విధంగా అపోజిషన్ పార్టీ పైన బురదేస్తే వీళ్ళ మనుగడ సాధించుకోవచ్చని తప్పుడు ప్రచారం చేస్తూ ఇప్పుడు కూడా అదే పందాల ముందుకు పోవడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే దశ ఈ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. మీరు చాలా అకేషన్లు ఉంటాయి, మీరు అవన్నీ చెప్పుకోవడం తప్పలేదు. మీరు చెప్తారు, మేము చెప్తాం, ప్రజలు ఎవరిని విశ్వసిస్తారో దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. కానీ ఈరోజు ఈ సందర్భంలో సీరియస్నెస్ లేకుండా కావాలని సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం ఒక పక్క వాళ్లే చెప్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో అనుమానం వచ్చింది, అనుమానం వస్తా ఉంది అన్నారు. ఈ అనుమానం రావడానికి ఎవరు కారణం అధ్యక్ష? మీరు కాదా? ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఏదైతే ఈ ప్రాజెక్ట్ ని 80 సంవత్సరాలుగా తెలుగు వారి కళ, ఎప్పటి నుంచో ఊహించారు, ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలోనే ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కావాలని ఎస్టిమేట్స్ కూడా తయారు చేశారు. కానీ ఆ రోజు దానికి కార్యరూపం సాధించలేకపోయారు. దానివల్ల మళ్ళీ ఒకసారి చూస్తే 1980లోనే అంజయ్య గారు ఫౌండేషన్ కూడా వేశారు. ఇంత మునిపే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పని ప్రారంభించి టెండర్లు పిలిచి మళ్లీ ఆ టెండర్లు ప్రీ క్లోజర్ చేశారు. దానివల్ల ఆయన చనిపోయే రోజుకు కూడా ఆ టెండర్ పిలిచి మళ్లీ క్యాన్సిల్ చేశారు. ఆ డిలే 2014 వరకు వెళ్ళింది. ప్రాజెక్ట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ముందు రోసే పోవడం, అది కూడా కాకుండా పోవడం, మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళడం చాలా జరిగి 2013కి ఎండ్కి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర రాకమనుపు ఇది ఫైనలైజ్ చేశారు. అది కూడా 16% దగ్గర లెస్ కోట్ చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్ లో 16% ఏదైతే లెస్ క్లోజ్ చేశారో అక్కడి నుంచి కూడా ఇది అవుతుందా లేదా అనే ఒక అనుమానంతో ప్రాజెక్ట్ నేను టెండర్లు పిలవాలా, మా గవర్నమెంట్ లో పిలవాలా? పిలిచింది కాంగ్రెస్ హయాంలోనే ముందు రాజశేఖర్ పిలిచారు. పిలిచిన తర్వాత బలవంత క్లోజర్ చేశారు. ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి. చేసిన తర్వాత డిలే కోర్టులకు వెళ్ళడం, పోటీ పడడం అన్ని అయిన తర్వాత 2013 ఎండ్కి టెండర్లు ఇచ్చారు, అవార్డు ఇచ్చారు. అంతలోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చినప్పుడు ఇప్పుడు మంత్రి గారు చెప్పారు, అది వాస్తవం. ఆ రోజు పెట్టింది, హైదరాబాద్కి ఆదాయం పోయింది, ఆంధ్రప్రదేశ్కి ఇబ్బందులు ఉన్నాయి, కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని కట్టుకోవాలి, ఆదాయం కూడా లేదు కాబట్టి ఈ పోలవరం ద్వారా అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టింగ్ గా కొన్ని ఇన్సెంటివ్స్ అన్ని ఇచ్చారు. అది రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నాయి. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ మారిగా ఎప్పటికప్పుడు ఆ మాట మాట్లాడను. ఇదే హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, గోదావరి నీళ్లు శ్రీశైలంకి తెలంగాణ భూములు తీసిపోతానంటే ఆ రోజే నేను చెప్పాను, అడ్వైజ్ చేశాను యాజ్ ఎల్డర్లీ పర్సన్ గా, అయ్యా వద్దు, ఈరోజు తెలుగు గంగ ద్వారా తమిళనాడుకు మనం నీళ్లు తీసుకుపోలేకపోతున్నాం, అలాంటి సందర్భంలో మళ్లీ మీరు ఇంకొక వెంచర్ చేస్తామంటున్నారు, అది జరిగే పని కాదు అని ఆ రోజు చెప్తే వినకుండా మాట్లాడిన ఇదే హౌస్ అధ్యక్ష, మీరు కూడా ఉన్నారు. ఆ రోజు ఏం లేదు, ఈరోజు ఏమైంది? అదే జరిగింది. అందుకనే అధ్యక్ష ఇక్కడ మీరు చూస్తే 2014లో నేను ఆ రోజు ముఖ్యమంత్రి పార్టీ గెలిచా. గెలిచిన తర్వాత ఢిల్లీకి వెళ్ళాం ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రి ఉంటే. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రధానమైన విషయం 7 మండలాలు మనకు రావాలి. ఆ 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. ఒకసారి అయిన తర్వాత ఆ రాష్ట్రం యొక్క కన్సెంట్ కావాలి. వాళ్ళు కన్సెంట్ ఇవ్వరు, కన్సెంట్ ఇవ్వకపోతే ప్రాజెక్టు పూర్తి కాదనే ఉద్దేశంతో నేను ప్రధానమంత్రికి అప్పుడు నేను కలవలేదు కానీ రాజ్నాథ్ సింగ్ని, అదే మారిగా వెంకయ్యనాయుడు గారిని, అరుణ్ జైట్లీని కలిసి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ ప్రాజెక్టు కానీ పూర్తి కాకపోతే ఈ రాష్ట్ర విభజన చాలా సమస్యలు తీసుకొస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను,
దయచేసి దీన్ని క్లియర్ చేయమన్నా. ఫస్ట్ టైం అధ్యక్ష, ఇట్ ఇస్ ఎ రికార్డ్, ఇట్ ఇస్ ఎ రికార్డ్, యూ కెన్ గో త్రూ. మీరు మీరు ఆ ఏడు మండలాలు ముంపు మండలాలు ఏవైతే తీసుకురాకపోయింటే ఈరోజు ఈ ప్రాజెక్టు ముందుకు కూడా పోయే పరిస్థితి లేదు. పర్వాలేదు అధ్యక్ష, మామూలుగా తిడతారు వాళ్ళు, తిట్టే వాళ్ళ పనేదే పని, నేనేమి బాధపడంలా, ఎందుకంటే తిట్టించుకోవడానికి మేము వచ్చాం. ఏం మాట్లాడతారు, విద్యత కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. అయినా పర్వాలేదు, ఇంత సీరియస్ ప్రాజెక్ట్ ను కూడా కనీసం ఒక 10 నిమిషాలు ఇనే ఓపిక కూడా ఈ సభ్యులు కదంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడతారో వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాంట్రవర్సీ చేయవలసిన ప్రాజెక్టు కాదు. అనవసరంగా మీరే కాంట్రవర్సీ చేసుకుని మీరు తువ్విన గోతిలో మీరే పడే పరిస్థితికి వస్తున్నారు తప్ప కాంట్రవర్సీ లేకుండా ముందుకు తీసుకుపోయే ప్రాజెక్ట్ ఇది. మీ సొంతం కాదు, నా సొంతం కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది 5 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఏకైనా సరే ఎవరు సార్ అధ్యక్ష కాంట్రవర్సీ చేస్తుంది? ఎవరు 41 మీటర్లకి ఆపేస్తున్నారు అని చెప్పింది ఎవరు అధ్యక్ష? ప్రజలు అపోహలు కల్పించింది ఎవరు? వీళ్ళు కాదా? వీళ్ళ మాజీ మంత్రి కాదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? ఈ రోజు అదే పేపర్ వాళ్ళు నిన్న సిపిఎం చెప్పింది, ఒక అంగుళం కూడా తగ్గించేది లేదు, 45.72 మీటర్స్ కట్టి తీర్తాం, నిలువు కూడా పూర్తిగా పెడతామని చెప్పలేదు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష కాంట్రవర్సీ చేసింది? ఎవరు ప్రజలు అపోహలు కల్పించింది? వీరు కాదా? వీళ్ళు కాదా వెళ్తున్నారు అధ్యక్ష? ఈ రోజు ఈ సభలో వచ్చి తప్పుదం పట్టించే పనులు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు, మీరు కాంట్రవర్సీ చేస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళు అధ్యక్ష ప్రజల్లో ఒక అపోహని కల్పించి ఒక పత్రికల ద్వారా కల్పించేది. 41 మీటర్లే కడుతున్నారు, అంతేగా కట్టట్లేదు అని చెప్పింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా వెళ్తా ఉన్నా అదే మాట్లాడతారు అధ్యక్ష. కాంట్రవర్సీ కానీ అపోహ కల్పించింది మీరు అధ్యక్ష. ఎందుకంటే ఎలాగో వీళ్ళు కట్టేస్తున్నారు, డ్యాం కట్టేస్తున్నారే, ఇది చేస్తున్నారే, ప్రజల్లో ఏ విధంగా భయాందోళన కలిగించాలి. వీళ్ళు ఎప్పుడు ఇదే అధ్యక్ష? ఎవరు అధ్యక్ష మాట్లాడేటప్పుడు అధ్యక్ష? ఎస్, మేము ఇప్పుడు ఓపిక పెట్టాం, మాట్లాడుతున్నాం. కానీ ఆయన ఒక్కడికే జీవనాడి, ఆయన ఒక్కడే ఏదో పోలవరం కోసం, ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? బీజేపీ స్పష్టంగా చెప్తారా అధ్యక్ష? ముంపు మండలాన్ని అసలు అడగలేదండి. ఒక్క నిమిషం,